ఏంటినా నాది? ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేశానని మా ఆఫీసులో గిఫ్ట్ ఇచ్చారా నాకు? అలాగా, సరే ఓపెన్ చేయి. బాగుందా? దీన్ని ఎక్కడ పెడదాం? బాగుంది కదా, ప్లేస్ కూడా చక్కగా కుదిరింది. ఎక్కడికి వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తున్నావురా? కత్తే కదరా వచ్చింది, ఇంకేం జరగలేదుగా. దీని తర్వాతరా జరగబోతుంది. మనమంతా ఆపగలిగామనుకున్నాం, కానీ వేరే దారిలో ఆటోమేటిక్గా జరుగుతుంది. కళలో దివ్యకు మొబైల్ కొనిచ్చా, కానీ నిజంగానే తను అదే మొబైల్ యూజ్ చేస్తుంది. అది నేను కొనివ్వలా. దివ్యాని ఎన్నిసార్లు చూద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు కదా. బట్ సిచ్యువేషన్ తానంతటా అదే చూపించింది కదా. పీటర్ని ఎక్కడెక్కడో వెతికాం, కనిపెట్టగలిగామా? కానీ ఫోన్లో వాడే చంపేస్తాని బెదిరించి నేరుగా వచ్చాడుగా. ఇప్పుడు ఆ కత్తి నన్ను వెతుక్కుంటే ఇంటికి వచ్చేసిందిరా. సో ఇదంతా మళ్ళీ జరగబోతుందిరా. డానీ వస్తాడు, చంపుతాడు. అమ్మ, నాన్న అందరూ చావబోతున్నాం. అందుకే ఆ కత్తి వెతుక్కుంటూ ఇంటికి వచ్చింది. మనం ఇంట్లోనే దాక్కుంటే ఏదో విధంగా అన్నీ తిరిగి జరుగుతాయిరా. మావా, డానీ ఎవరిని చంపకూడదు అంతేగా. అప్పుడు పీటర్ చావకూడదు. పీటర్ చావకూడదంటే రాజమని వాణ్ణి కాల్చకూడదు. రాజామని ఎక్కడికి ఎందుకు వస్తాడు? ఏదో దొంగ నగలు దాచిపెట్టాడురా, అది తీయడానికి వస్తున్నాడు. మావా, రాజామని అక్కడికి వస్తే కదా పీటర్ కాల్ చేస్తాడు. రాజామని అక్కడికి రాకపోతే ఏం జరుగుతుందో ఆలోచించు. రాజామని కాల్చడు, పీటరు చావడు, డానియలు ఎవరిని చంపడు, అందరూ సేఫ్. ఆ ఐడియాని వాడి స్టైల్లోనే అప్పుడే చెప్తాను. అంతకు ముందుగానే మనం రాజమ్మ నెంబర్ కనుక్కోవాలి. ఓల్డ్ ఫ్యాక్టరీ నుంచి రేపు నైట్ నగలు తీయబోతున్నాం. ఆ ఫ్యాక్టరీ ఎక్కడుందన్నా? అది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటావు. హాయ్. హాయ్. అతని నంబర్ కనిపెట్టేశాం. జైల్ వార్డెన్కి డబ్బులు ఇచ్చి తెలుసుకున్నాం. నోట్ చేసుకో, 98402. ఎవరన్నా? తెలీదే. మాట్లాడా. హలో, రాజమనియా? అవును. నీ నగలు మా దగ్గరే ఉన్నాయి. నగలా? రాంగ్ నంబర్. హలో హలో, రైట్ నంబరే. నువ్వు రాజమణి, 6వ తారీఖు నా జైలు నుంచి రిలీజ్ అయ్యావు. ఓల్డ్ ఫ్యాక్టరీలో దొంగ నగలు దాచిపెట్టావు. ఆ నగలు ఎంఎం జ్యువెలరీ నుంచి దొంగలించినవి. అవి ఇప్పుడు మా దగ్గరే ఉన్నాయి. రే, నువ్వు చెప్పింది నిజమే అయితే నువ్వు వచ్చావే. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఇలా చూడు, నాకు కావాల్సింది నీ నగల కావు. ఓల్డ్ ఫ్యాక్టరీకి నువ్వు రాకూడదు. నేను చెప్పిన చోటుకి నువ్వు వచ్చావంటే నీ నగలు పువ్వులో పెట్టిస్తా. ఏంటి, రప్పించి పోలీసులకు పట్టించాలనుకుంటున్నావా? పిచ్చోడవా నువ్వు. అలా నేను అనుకుంటే పోలీసులు ఎప్పుడో నీ సిగ్నల్ ట్రేస్ చేసి నేను ఎప్పుడో పట్టుకునేవాళ్ళు. అనవసరంగా అటు ఇటు చూసి బెదరకు. నువ్వెందుకు నగలు నాకివ్వాలి? దానికి ఒక కారణం ఉంది. 4 ప్రాణాలు కాపాడాలి, అందుకోసం. ఏదైనా తప్పుడు ప్లాన్లు వేసావనుకో అంతే. నువ్వు ఈ విషయం డానీకి తెలిసిందంటే నీ ఫోటో రావాల్సిన చోటు వాట్సాప్లో పంపు. మామా, నువ్వు చెప్పినట్టే మాట్లాడానరా. నగలెక్కడ ఉన్నాయో మనకు తెలియదు, అబద్ధం చెప్పి రప్పిస్తున్నావు. వాడు నగలెక్కడని అడిగితే ఏం చెప్పాలరా? అది వాడొచ్చిన తర్వాత చెప్తాను. ఏంటన్నా, నగలు వేరే వాడు కొట్టాడా?